హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు తెలియక చాలా సీక్రెట్ హెయిర్ అండ్ సీక్రెట్ సెట్టింగ్ అయితే చెప్తాను అదేంటంటే మీ మొబైల్ అయితే క్రోమ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరి మొబైల్ క్రోమ్ అయితే ఉంటుంది దాంతో పాటుగా మీ మొబైల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ గూగులు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మెసెంజర్ ఇలా దీనికి అంటే చాలా తరటుగా తడ్డుపడి అప్లికేషన్స్ మనకు సంబంధించిన ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి దాంతో అయితే మీరు మొత్తం టిక్టాక్ కానీ ఐడి దాంతో అయితే లాగిన్ అవుతారు ఉన్న పాస్పోర్ట్ ఈమెయిల్ ఐడి ప్రతి ఒక్కటి ఉంటాయి కదా మనం కొన్ని కొన్నిసార్లు ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ అయితే మర్చిపోతాము మర్చిపోతే మనం ఎలా మనకైతే తెలియపో తెలియదు అదైతే అలాగే ఉండిపోతుంది దాంతోపాటుగా మనకు తెలిసిన తెలియకపోయినా మన మొబైల్ ఆటోమేటిక్ అయితే మనకు గూగుల్లో సేవ్ అయితే ఉంటుంది అది ఎలా సేవ్ తెలుసుకొని ఇప్పుడు చెప్తాను దానికోసం మీ మొబైల్ ఉన్న ఏంటి క్రోమ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి దీనివల్ల లాభం ఉన్నది నష్టం ఉన్నది మీరు అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో దానికోసం మీ మొబైల్ ఉన్న క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత రైస్లో కనిపిస్తున్న త్రీ లైన్ పైన క్లిక్ చేయండి త్రీ లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్ అని చెప్పొస్తే చూడండి సెట్టింగ్ పైన క్లిక్ చేయండి సెట్టింగ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే పాస్వర్డ్ అని చెప్పి వచ్చింది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే చూడండి కదా సేవ్ పాస్వర్డ్ అని చెప్పి ఇప్పుడు మీకు దీనివల్ల ఫస్ట్ లాబ్ ఏంటే చెప్తాను లాబ్ ఏంటంటే చూడండి ఇక్కడ నేను నా మొబైల్ దాదాపు అంటే ఐదారు ఫేస్బుక్ చూడండి ఐదు అమెజాన్ కూడా ఐదు ఉన్నాయి ఇది అమెజాన్ పాస్వర్డ్ అండ్ దీన్ని చూడండి ఇది ఇమెయిల్ ఐడి ఫస్ట్ కింద వచ్చేసి పాస్వర్డ్ పాస్పోర్డ్ ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన స్క్రీన్కి ఇస్తాం కదా లాక్ అంటే స్క్రీన్కు మనం ఏదో లాక్ పెట్టాము ఏంటైతే ఇక్కడ పిన్ కోడ్ పెట్టుకున్నాను పిన్కోడ్ ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకైతే అదైతే సో అవుతుంది అనమాట ఇప్పుడు షో చేస్తే మీరు పబ్లిక్ కాబట్టి చేయలేను సో ఇక్కడ షో అవుతుంది పిన్కోడ్ ఎంటర్ చేస్తే తర్వాత ఇక్కడ కాపీ కూడా దీనిపై క్లిక్ చేసి కాపీ కూడా చేసుకోవచ్చు కాపీ చేసుకుని మనం పిన్ కోడ్ ఇవ్వాలి కోడ్ ఇస్తే ఇక్కడ కనబడుతుంది కాబట్టి నేను చెప్తలేను ఇలా మీరు ఇక్కడ ఇమెయిల్ ఐడి పాస్పోర్ట్ ప్రతి ఒక్కదాన్ని చూడండి ఇది ఒకటే కాదు మీకు చూడండి అమెజాన్ ఫేస్బుక్ ఉంది ఒకటి కాదు ఒక ఐదారు ఫేస్బుక్లు ఉన్నకు ఇన్స్టాగ్రామ్ ఉన్నది అండ్ ఇక్కడ లింక్డ్ అయిన్ ఉంది ఇమ్మ మా అప్లికేషన్ ఉంది కోవైట్ మొబైల్ ఐడి ఉంది ఇక్కడ దీన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దానికి ఉన్న దానికి ఉన్న ఈమెల్ ఐడి పాస్వర్డ్ మొత్తం సేవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ చాలామందికి తెలియదు అలాగే వదిలేస్తారు ఇలా మనం మనం మర్చిపోయిన కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చేసి మనము దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ప్రతి ఒక్క దాని పాస్వర్డ్ ఈమెల్ ఐడి తెలుసుకోవచ్చు లాభం లాభం ఇది అన్నమాట నష్టం ఏంటంటే ఇక్కడ చూడండి మనం మొల్ని మన మొబైల్ని చాలా మందికి ఉన్న ఫ్రెండ్స్కు వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాం బట్ చాలా మందికి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి వచ్చి వాళ్ళు దీనిపైన క్లిక్ చేస్తారు క్లిక్ చేసి దీన్ని లాక్ ఇచ్చేస్తారు లాక్ అయితే తెలిసి ఉంటుంది కదా మీరు చెప్తారు కదా లాక్ ఇచ్చేసి దాంట్లో ఉన్న ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలుసుకొని వాళ్ళు దాన్ని మన మొబైల్ని హ్యాక్ చేయడం కానీ మన ఫేస్బుక్ని కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా టిక్ టాక్ని కానీ టిక్ టాక్లో కూడా చాలా మందికి లక్షల ఫాలోవర్స్ ఉంటారు ఇలా చాలా ఇలా హ్యాక్ చేసి చేసే ప్రమాదం అయింది ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అందుకోసం మీ మొబైల్ని ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్కి అయినా సరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నాకు తెలిసి ఇంకా ఇది దీనికి చూడండి ఇది నా పేసుకున్నాను అనుకో ఇక్కడ ఏం మాకు ఉండే అనమాట ఇంకా సేవ్ కావు సేవ్ కావు ఇవన్నీ మొత్తం డిలీట్ చేసేయండి డిలీట్ చేసే సింపుల్గా చూడండి క్లిక్ చేసేసి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ చూడండి డిలీట్ చేసేయండి ఇక్కడ సేవ్ కాదు కాకపోతే ఏంటంటే మీకు మర్చిపోయినప్పుడు అయితే మీకు తెలియదు అనమాట అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు నేను అబ్బాయి చేసుకుంటాను నా మొబైల్ ఎవరికి ఇయ్యాను కాబట్టి నాకు నేను ఎవరికి ఇయన ఎప్పుడు లాక్ పెడతాను ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడ సేవ్ అయినా కాకపోయినా మీకు ఇంకొక సెట్టింగ్ ద్వారా అయితే మీరు తెలుసుకోగలుగుతారు ఏంటంటే మనం ఇమెయిల్ అయి ఉంటుంది కదా దాంట్లో ప్రతి ఒక్కటి మాకు మీకు సేవ్ అయి ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ప్రతి ఒక్కటి మీరు సేవ్ చేసుకున్నా లేకున్నా అక్కడ మీకు అయితే సేవ్ అయిపోతుంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే ఈ వీడియో నాకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేసేయండి మన ఛానల్ మీరు కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడ చూడగలుగుతారు అండ్ మీకు ఎవరైనా ప్రమోషన్ కావాలన్నా కావాలన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ నేనైతే ఎప్పుడైతే రెడీ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి మనీ నేను తీసుకోను అందరూ అందరిలాగా థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్ట్రీన్ మా సైనింగ్ అప్